బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. శంఖచక్రం సగరీతకుందలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. దేవాదిదేవుడు ఆదిదేవుడు అయినటువంటి పరమాత్మ కలియుగంలో భక్తకోటిని అనుగ్రహించడం కోసం వెంకటాచలంలో తిరుమల క్షేత్రంలో వెంకటేశునుగా అవతరించారు. ఈ కొండ మీద తొలుత బ్రహ్మగారి చేత ప్రారంభింపబడి బ్రహ్మోత్సవం అనే పేరిట నిర్వహించబడింది. ఆనాటి నుండి నేటి వరకు కూడా ప్రతి సంవత్సరము కూడా బ్రహ్మోత్సవాలు స్వామికి విహితంగా జరుపుతూ ఉంటారు. ఈ బ్రహ్మోత్సవాలు ఆగమశాస్త్రాల్లో విభిన్నంగా ఉన్నది. నెల రోజులుగా కానీ, 27 రోజులుగా కానీ, 12 రోజులుగా కానీ, నవాహిక బ్రహ్మోత్సవం 9 రోజులుగా కానీ ఇలా చేయడం సంప్రదాయానుసారంగా ఉన్నది. మన కొండ మీద వైఖాన సాగమాన్ని అనుసరించి నవాహిక బ్రహ్మోత్సవం 9 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా ఈ బ్రహ్మోత్సవాన్ని జరిపి స్వామిని సేవిస్తారు. ఈ బ్రహ్మోత్సవంలో వివిధములైనటువంటి వాహనముల మీద స్వామి అధిరోహించి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. అందుట్లో చాలా ముఖ్యమైనటువంటివి కొన్ని వాహనాలు ఉన్నాయి, అన్నీ ముఖ్యమైనవి. ప్రతిరోజు కూడా ఒక సంకేతానికి ఒక వాహనం, ఒక సంకేతానికి ఒక పరమార్థానికి సంకేతమై ఉన్నది. కనుక అటువంటి సేవలో పాల్గొని చూడలేనటువంటి భక్తులను అనుగ్రహించడం కోసం అనుదినము జరిగే ఆర్జిత బ్రహ్మోత్సవం అనే పేరుల తిరుమలలో ఇక్కడ స్వామివారి భక్తులను కటాక్షిస్తున్నారు. ఇక్కడ 3 వాహనాలలో స్వామి భక్తులను కటాక్షిస్తారు. మొదటి వాహనం గరుడ వాహనం, రెండవది అత్యంతము ప్రీతిపాత్రమైన హనుమంత వాహనం, మూడవది నిత్యసూర్యులో ఒకరైనటువంటి శేషవాహనం. గరుత్మంతుడు స్వామికి ప్రాణతుల్యుడు, స్వామివారికి అత్యంతము కూడా ప్రీతి చెందినటువంటి వాడు. స్వామి యొక్క సంకల్పాన్ని తన మనసులో, ఆయన స్వామి మనసులో సంకల్పించగానే చాలు ఆయన ఎక్కడికి వెళ్ళాలని అక్కడికి తీసి వెళ్ళిపోతాడు ఆయన. ఈ గరుత్మంతుని యొక్క రూపాన్ని కనుక చూస్తే వేదంలో చాలా వైభవోపేతంగా చెప్పారు. వేదమే గరుడుని యొక్క రూపంలో వచ్చినట్టుగా అభివర్ణించారు. ఆయన వేదమంత్రములు సామవేదము రెక్కలుగాను, యజుర్వేదం ముఖంగాను, ఇలా వేదములన్నీ కలిస్తే గరుత్మంతుని యొక్క రూపంగా వేదం అభివర్ణించింది. సుపర్ణోసి గరుత్మాం త్రివృత్తి శిరోగాయత్రం అనే వేదమంత్రంలో గరుత్మంతుని యొక్క వైభవాన్ని చక్కగా వర్ణించారు. అటువంటి గరుత్మంతుని మీద స్వామి అధిష్ఠించి భక్తులను అనుగ్రహిస్తారు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్ భవేత్. స్వామి యొక్క సేవలో నిత్యము సన్నిహితముగా ఉండే భక్తుల్లో ప్రధానముడు హనుమంతుడు. ఈ హనుమంతుడి యొక్క సేవ వలన భక్తులకు కలిగే ప్రయోజనాలు ఏమిటంటే బుద్ధిబలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వము, రోగరహితంగా ప్రకాశించడము, జాడ్యం లేకుండా ఉండటం, వాక్పటిము కలిగి ఉండటం, ఈ మొదలుగా కలిగినటువంటి విభూతులన్నీ కూడా హనుమంతుని యొక్క అనుగ్రహాలను కలుగుతాయని మనకి చెబుతోంది. సేవకు పరాకాష్ఠగా హనుమంతుని చెప్పవచ్చు. ఒక దూత ఏ రీతిగా శత్రురాజుల దగ్గర ప్రవర్తించాలి, శత్రువుల దగ్గర తన యొక్క ధైర్యాన్ని ఎలా ప్రదర్శించాలి, తాను వెళ్ళినటువంటి కార్యక్రమాన్ని ఏ రీతిగా చక్కబెట్టాలి అనేది సుందరకాండలో హనుమ చేసినటువంటి సాహసాన్ని బట్టి మనకి చాలా అద్భుతంగా ఆనందాన్ని చేకూరుస్తుంది. అటువంటి నిత్యము కూడా అహోరాత్రములు కష్టించి స్వామి సీతను స్వామి చెంతకు చేర్చి అనుగ్రహాన్ని పొందినటువంటి రామదాసుడైన హనుమంతుని వాహనంగా చేసుకుని కలియుగంలో వెంకటేశ్వర స్వామి భక్తులను కటాక్షించారు. తర్వాత నిత్యము శూరులలో సన్నిహితంగా ఉండేవాడు ఆదిశేషువు. ఈ ఆదిశేషువు వలనే క్రీడాచలం వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చిందని చెప్తారు. ఆదిశేషువు కుండలిని శక్తికి, ప్రతి మానవులలో ఉండే కుండలిని శక్తికి ప్రతీక. అటువంటి కుండలిని శక్తికి అనగా జీవశక్తికి ప్రతీక అయినటువంటి ఆదిశేష వాహనాన్ని అధిరోహించి భక్తుల యొక్క జీవనం సుగమంగా సురక్షితంగా ఉండడం కొరకై, కాపాడడం కొరకు
స్వామి ఆదిశేష వాహనంలో అనుగ్రహిస్తున్నారు.